చాలా కాలం తర్వాత అనంతపురం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిశాయి. చెరువులు కుంటల్లోకి నీళ్లు చేరడంతో కళకళలాడుతున్నాయి. మరోవైపు భారీ వర్షం కారణంగా కళ్యాణదుర్గం మండలం తోపుదుర్తిలో చెరువులకు గంటలు పడ్డాయి. చాలా కాలం తర్వాత వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ప్రజలు పూజలు నిర్వహిస్తున్నారు. అటు ఏపీ మంత్రి పరిటాల సునీత కూడా పండమేరు వద్ద పూజలు నిర్వహించారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. కరువుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు జిల్లా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. గత 3 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము అనంతపురం నగరానికి కూతవేటు దూరంలో ఉన్న పండమేరు వాగును. దాదాపు 10 ఏళ్లుగా ఈ వాగులో నీరు కనిపించకుండా ఒట్టి ఎండిపోయి కనిపించిండేది. ఒక కేవలం బ్రిడ్జి మాత్రమే కనిపిస్తూ ఉండేది. అయితే ఈ బ్రిడ్జి కింద నీరు ఇప్పుడు వరదలై పొంగి ప్రవహిస్తూ ఉండడంతో 100,000 మంది ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ ప్రవహిస్తున్న వాగును చూడడానికి కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఇక్కడికి వచ్చి ఈ వాగు కొత్తగా వచ్చిన గంగమ్మ తల్లికి కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే వీరిని అడుగుదాం, అసలు ఎన్నేళ్లుగా ఇక్కడ వర్షాలు కురవడం లేదు, అసలు ఇక్కడికి పూజలు ఎందుకు చేస్తున్నారని చెప్పమ్మా, ఇక్కడ ఎందుకు మీరు పూజలు చేస్తున్నారు? మాకు 10 ఏళ్ళు సార్ వానలు లేక, మాకు వంకి ఈ రోజు చూస్తున్నాం 10 ఏళ్ళ నుంచి. మా కళ ఈ రోజు నెరవేరింది. మా ఊరికి చాలా కరువు, మాకు ఇప్పుడు మాకు 10 ఏళ్ళ నుంచి వాన వచ్చినాక ఇప్పుడు సంతోషమైంది. మాకు చెరువులు కానీ ఏమీ లేదు, వంకలు కానీ చెరువు కానీ సాగే కూడా నీళ్లు లేవు మా ఊరికి. ఇప్పుడు మాకు ఈ కళ నెరవేరింది బాగా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల కిందటి ఈ అనంతపురం చెరువు అనేది నిండింది. ఇప్పుడు ఈరోజు చెరువు నిండుతుందంటే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెల్లో రైతులు అల్లాడుతున్నారు. అసలు బోర్లలో నీళ్లు ఇంకిపోయి చాలా అస్తాలుగా కష్టపడి తాగేదానికి కూడా నీళ్లు లేక అనంతపురం టౌన్ లో నుంచి నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లో తోలుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఈరోజు ఎంతో మంది ప్రజలు, రైతులు చాలా సంతోషపడి ఇక్కడ మహిళలు అయితే రకరకాల వచ్చి ఇక్కడ పూజలు కూడా చేస్తున్నాడు. ఇన్నాళ్ళు వర్షాలకు మొహం వాచిన అనంతపురం జిల్లా వాసుల మొహాల్లో ఇప్పుడు ఆనందం వెలువిరుస్తుంది. ఇప్పుడు చూస్తున్నాం మనం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకల వద్ద జన కోలాహలం, జన సంద్రం కనిపిస్తుంది. ఇప్పటికే పండమేరు వాగు వద్ద కూడా ఇక్కడ ట్రాఫిక్ రద్దీని కూడా మనం చూస్తున్నాము. చాలా మంది, వందలాది మంది ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా ఇక్కడ వచ్చి పండమేరు వాగు వద్ద కొత్తగా ప్రవహిస్తున్న నీటికి పూజలు చేస్తూ ఉండడంతో కూడా ఇక్కడ జనం కోలాహలం కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ కమల్తో సాయి ప్రసాద్, ఎక్స్ప్రెస్ టీవీ, అనంతపురం.